నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల్లో కష్టపడిన వారికి దక్కిన పదవులు. 100 మంది కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల నియామకం. పోలీసు విచారణకు హాజరైన అవినాష్ తలసిల రఘురాం అరకొర సమాధానాలే చెప్పారన్న పోలీసులు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం. ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న స్టీల్ లాడెల్ పేలడంతో ఒకరికి గాయాలు. వివేకా హత్య కేసులో సుప్రీంలో విచారణ. నవంబర్ 5న అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని వెల్లడి. హైకోర్టు తీర్పుతో ఆసక్తికరంగా కర్ణాటక రాజకీయాలు. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్.